Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-966666. ప్రజామోదం ఉన్నది మాకే, ప్రజలు ఉన్నది మాతోనే అని వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు. కానీ ఆ 50 నియోజకవర్గాల్లో మాత్రం వరుసగా సైకిళ్ళకి పంచర్ల మీద పంచర్లు. ఈ పంచర్ల పరంపరతో రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు అక్కడ ఆ పార్టీ నుంచి పోటీకి దిగాలన్నా కూడా 1000 సార్లు ఆలోచించుకొని అసలు పోటీకి దిగుదామా వద్దా, దిగితే ఇంత ఘోర పరాభవము పరాజయము ఎందుకు అని చెప్పి అనుకుంటున్నారు టీడీపీ అభ్యర్థులు. ఈ నేపథ్యంలో ఎందుకని ఆ నియోజకవర్గాల్లో అలాగే మరికొన్ని చోట్ల టీడీపీకి వరుస పరాభవాలు పరాజయాలు ఎందుకు ఎదురవుతున్నాయి, ఇప్పటికైనా దాన్ని సరిచేసుకుంటారా లేదా అనేటువంటి దానిపై చర్చిద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్తే. నమస్తే. దాదాపు 50 నియోజకవర్గాలు సార్? అవును అవును. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాల్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఇక 6 నియోజకవర్గాలు అయితే టీడీపీకి వరుస పంచర్లు. అవును అవును. ఇక మిగతా 50 నియోజకవర్గాల మాట ఏదైతే నేను చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అసలు టీడీపీ బీఫామ్కు మీకు దండవరా బాబు అంటున్నారు. ఏంటి సార్ అసలు ఈ పరిస్థితి ఏంటి, అసలు చంద్రబాబు గారికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఒక సరైన నాయకత్వాన్ని ఎదగనీయకుండా పదే పదే అభ్యర్థులు మార్చడం ఇవన్నీ చేశారు చంద్రబాబు నాయుడు తప్ప ఒకటి. ఓకే. రెండోది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానము ఇవన్నీ కూడా ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశము ఒక రకంగా తుడిచిపెట్టుకుపోయింది రాజశేఖర రెడ్డి గారి ప్రభావంతో. ఈ రెండో ప్రధానమైన కారణాలు. చంద్రబాబు వైపు నుంచి చెప్పాలి అంటే ఉదాహరణకి మీ నా సొంత నియోజకవర్గం, ఒకప్పటి సొంత నియోజకవర్గం చంద్రగిరి గురించి మాట్లాడుకుందాం. చంద్రగిరిలో సొంత ఊరు సొంత నియోజకవర్గం, సొంత ఊరు సొంత నియోజకవర్గం కదా, నీ ఊరే అది. అవును. కుప్పంలో పోయి పోటీ చేయకపోతే బేసిక్గా మీకు నారావారిపల్లే కదా. మీ నారావారిపల్లి ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి ఒక గట్టి నాయకుడిని తయారు చేసుకోలేకపోయాడు ఆయన. ఎందుకు తయారు చేసుకోలేకపోయాడు అంటే పదే పదే అప్పుడు రామ్మూర్తి నాయుడు, ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత 1999 నుంచి ఆ నియోజకవర్గంలో వరుస ఓటములు ఉన్నాయి. ఈ సొంత నియోజకవర్గంలో వరుస ఓటములు ఎందుకున్నాయో కూడా నువ్వు క్రాస్ చెక్ చేసుకోకుండా నేను గెలిచిపోతాను ఈసారి అధికారంలోకి వచ్చేస్తాను అంటున్నావు. సరే, అధికారంలోకి రావడానికి కనీసం 88 సీట్లు 90 సీట్లు కావాలి, నేను మినిమం చెప్తున్నా. మినిమం 88 సీట్లలో 50 సీట్లు నువ్వు 3 సార్లు ఓడిపోయావు వరుసగా. 50 సీట్లు పోతే ఇంక మిగిలింది ఏమిటి, 120 సీట్ల కింద 120 సీట్లలో పోరాడాలి. ఈ 50 సీట్లలో కనీస నాయకత్వం లేకుండా చేసుకున్నారు. చంద్రగిరిలో చెప్పాలంటే రామ్మూర్తి నాయుడు గారు తర్వాత ఒక నాని అయిన ఒక ఆయన తెచ్చారు, ఆయన కనీసం బలపడేంత టైం ఇవ్వలేదు. మళ్ళీ ఆయన్ని మార్చారు, అరుణ్ కుమార్ గారిని పోటీ చేయించారు, వరుసగా ఓటములు చెవి చూశారు. ఇప్పుడు చెవిరెడ్డి దూకుడుగా ఉన్నాడు, ఆయన తన నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మొత్తం నియోజకవర్గ వారిగా అందరితో పరిచయాలు, అందరితో విపరీతంగా స్నేహ సంబంధాలు చేసుకుంటూ, అది నేను చెప్పేది కదా అక్కడ చంద్రగిరి నియోజకవర్గం. చెవిరెడ్డి అక్కడ బలంగా ఉన్నాడు. అవును. నీ నియోజకవర్గం సొంత నియోజకవర్గంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బలంగా ఎదుర్కొనే నాయకులు ఎవరు ఉన్నారు, ఒక పేరు చెప్పండి. కనిపించడం లేదు. అట్లనే 6 నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాత్రమే కాదు మహర్షి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి ఇప్పుడు బడిలో దిగుతున్నాడు. అవును. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బదులు ఆయన వాళ్ళ అబ్బాయి దిగుతున్నాడు. పుంగనూరు, పుంగనూరు ఎన్నిసార్లు ఓడిపోయారు, ఎంతకాలమైంది గెలిచి పుంగనూరు మీరు? అప్పుడు ఎప్పుడో ఒక నియోజకవర్గ విభజన పునర్విభజన జరగక ముందు కదా గెలిచారు. పీలేరు, పీలేరులో ఈసారి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి బ్రదరు నిలబడతానని అంటున్నాడు, మరి ఆయన బలం ఏంటో తెలియదు. లాస్ట్ టైం ఆయన ఓడిపోయాడు కదా, వాళ్ళు ఏదో పార్టీ పెట్టుకున్నారు. అట్లా జీడీ నెల్లూరు, పూతలపట్టు, ఇలా మదనపల్లిలో నాయకులు లేకుండా చేసుకున్నారు. ఒకప్పుడు వరుసగా టీడీపీ గెలిచిన మదనపల్లిలో వాళ్ళకి లీడర్ లేకుండా చేశారు. ఇదంతా దీనికి కారణం ఏంటంటే ఎవరిని ఎదగనీయడు ఆయన సరిగ్గా, బలంగా ఎదగనీయకుండా కొంచెం ఎదిగేసరికి మళ్ళీ అతన్ని మార్చి ఇంకే ఉండి పెడతాడు. పవర్ ఒక పర్సన్ దగ్గర మాత్రం ఉంచరు, ఒక పర్సన్ ఉండకూడదు అనమాట. అట్లా మార్చుకుంటూ పోతాడు. 6 నియోజకవర్గాల్లో ఆ దుస్థితి ఉంది. అక్కడ కడప జిల్లాకు వస్తే 8 నియోజకవర్గాల్లో
కంటిన్యూగా 3 టైమ్స్ ఓడిపోయింది తెలుగుదేశం. వైఎస్ఆర్ జిల్లా, ఒకనాటి కడప జిల్లా, ఇప్పుడు కడప జిల్లా, ఇప్పుడు 2 జిల్లాలుగా విడిపోయింది. అట్లా లెక్కేస్తే మదనపల్లి కూడా రాజంపేట కిందకి, రాయచోటు కిందకి వస్తుంది. ఈ కడప జిల్లాలో, కడప జిల్లాలో ఎప్పుడు ఇవన్నీ గెలిచేది? కడప, పులివెందుల, మన రైల్వే కోడూరు, మైదుకూరు, కమలాపురం అన్నీ ఓడిపోవడమే కదా. ఓకే, ఇప్పుడు కర్నూలు జిల్లాకు వద్దాం. కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, కోడుమూరు, ఆళ్లగడ్డ, శ్రీశైలం, కర్నూలు, పాండ్యం, ఆలూరు, ఇన్ని నియోజకవర్గాల్లో 3 టర్ములుగా తెలుగుదేశం గెలవలేదు. అవును, వాస్తవం. ఇప్పుడు 3 టర్ములు ఒక పార్టీ ఓడిపోతే జనరల్గానే అక్కడ నాయకులు, క్యాడర్లు నిరాశ నిస్పృహలు ఏర్పడతాయి. నిరాశ నిస్పృహలు ఏర్పడితే జరిగే నష్టం ఏంటంటే అక్కడ ముందుకు రారు. ఎప్పుడు ఎందుకు ఇది ఎట్లా పోయాడు, మనం ఎట్లా గెలిచలేదు, జనం ఎట్లా ఓట్లేరు, మనకి ఎందుకు ఇతలకా నొప్పి, 3 ఉండే. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, తిరగాలి, చాలా చేయాలి కదా. ఎన్నికలంటే చిన్న విషయం కాదు. ఎవరు ఒప్పుకుని ఒప్పుకోకపోతే ది మోస్ట్ కాస్ట్లీస్ థింగ్ అది ఎలక్షన్. మనం పైకి చెప్పము ఏ విషయము, అవునండి, కానీ ఎన్నికలు అనేది ఇదైపోయింది కదా. చెప్తున్న ప్రకారం 15 ఏళ్ళు, 3 ఏళ్ళు అంటే 3 టైమ్స్ 15 సంవత్సరాలు అంటే అధికారం లేక రాకపోతే అసలు అక్కడ గెలవకపోతే ఎలా? అవును, మరి ఇప్పుడు ఈయనేమో అది బహిరంగ సభల్లో ఈసారి మనం విజయకీర్తనం ఎగరేస్తాం, విజయకీర్తనం ఎగరేస్తాం అంటున్నాడు. అక్కడ ఎవరున్నారని బీఫామ్ ఇచ్చే క్యాడర్ లేకుండా చూసుకున్నారు ఆ నియోజకవర్గాలంతా. ఇట్లనే అటు పోతే రాజాము, ఉత్తరాంధ్ర పోతే రాజాము, పాలకొండ, పాతపట్నం, కురుపాం, సాలూరు, బొబ్బిలి, పాడేరు, ఆ తర్వాత మళ్ళీ దిందుకు వస్తే రంపచోడవరం, తుని, జగ్గంపేట, పిఠాపురం, కొత్తపేట, తాడేపల్లిగూడెం, తిరువూరు, పామర్రు, మరి ఇటు విజయవాడ వైపు వస్తే విజయవాడ వెస్ట్, మంగళగిరి, బాపట్ల, గుంటూరు వస్తే గుంటూరు ఈస్టు, నరసరావుపేట, మాచర్ల, ఇటు ప్రకాశం వస్తే ఎర్రగొండపాలెం, నా సంతనూతలపాడు, కందుకూరు, గిద్దలూరు, ఆత్మకూరు, నెల్లూరుకు వస్తే నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి. ఇన్ని నియోజకవర్గాల్లో 3 టర్మ్స్ ఓడిపోతూ వచ్చింది తెలుగుదేశం. కాదు మహర్షి గారు, నేను మారాను, నేను మారాను అని చెప్పి చంద్రబాబు గారు అదే పరంగా చెప్తారు కదా, మరి ఈ నియోజకవర్గాల పరిస్థితి స్థితిగతులు మారవేంటి? ఆయన మార్చుకోవాలా? అంతే, నువ్వు అక్కడ లీడర్నే ఎదగలేకపోతే అంటే ఇటువైపు ఏమో వరుస విజయాలతో వస్తున్నారు. పూర్వం కాంగ్రెస్ కానీ తర్వాత వైసీపీ కానీ వరుస విజయాలతో వీళ్ళు వస్తున్నప్పుడు నువ్వు ఈ రోజు ఉండి రేపు ఉండేవు, రేపు నుండి ఏళ్ళుండు నీవు. అవును, తనను చూసి ఓట్లేస్తారు అని అనుకుంటున్నాడు. 2014లో జరిగింది వేరు. 2014లో కూడా నువ్వేం అద్భుతాలు సృష్టించలేదు. అట్ట ఆటకాటికి లాగింది బండి. అది సరైన మెజారిటీ లేదనే వీళ్ళ దగ్గర నుంచి 23 మందిని పక్కకు తీసుకుపోయారు. అవును, అది ఈసారి మళ్ళీ అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడా ఆయన, ఏం చేస్తాడో అనేది తెలియదు. 23 మందిని తీసుకోవటం అనేటువంటిది ఆయనకి ఎంత విక్టరీయో కానీ రాష్ట్రంలో మాత్రం గేమ్ చేంజర్ అది. అది ఆయనకి పూర్తిగా నష్టం చేసేసింది, పూర్తిగా దేవుడు చేశారు. మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాడు దేవుడు స్క్రిప్ట్. వీళ్ళు 3 సార్లు వరుసగా గెలిచినవి, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం సీట్లలో 8 స్థానాలు ఉన్నాయి. ఓకే, వీళ్ళు మాత్రమే గెలిచినవి, టీడీపీ మాత్రమే కంటిన్యూస్గా గెలుస్తున్నాం. 8 ఒకటి కుప్పం, ఓకే, 2 హిందూపురం, 3 గన్నవరం, ఉండి, 4 రాజమండ్రి రూరల్, 5 మండపేట, విశాఖ ఈస్ట్, ఇచ్చాపురం. ఇచ్చాపురం ఈ 8 నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ 3 టైమ్స్ గెలిచింది. అంటే 50 నియోజకవర్గాల్లో నాయకత్వ లోపము, నాయకత్వాలు ఏమీ పెట్టుకుని ఎవరు ఈసారి మామూలుగా ఉండదు మన కథ అంటున్నాడు ఆయన. మరి మరి తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి, ఆ నియోజకవర్గాల వాళ్ళ పరిస్థితి ఏందో మనకు తెలియదు సార్. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్ గారు. థ్యాంక్ యూ.